హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జబర్దస్త్ జిందగీ. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఎర్లీ మార్నింగ్, క్లైమేట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ బ్యూటిఫుల్ క్లైమేట్ చూస్తూ మన వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ వెదర్ చాలా బాగుంది, కూల్గా ఉంది. అండ్ ఇక్కడ పిల్లలకి నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, అది తింటున్నారు. నేను స్ట్రాబెర్రీ ప్యాన్ కేక్స్ చేశాను అనమాట, వాళ్ళకి చాలా ఇష్టం ప్యాన్ కేక్స్ అంటే. సో అవి తింటున్నారు. అండ్ ఇక్కడ ఏంజల్కి ప్యాన్ కేక్ మీద సిరప్ సరిపోలేదంట, ఇంకా కావాలని అడుగుతుంది. సో దానికోసం అని కిచెన్కి వెళ్ళి తీసుకోమని చెప్తున్నాను ఇక్కడ. అండ్ ఇప్పుడు నాకు సురేష్కి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను, వెజిటబుల్స్ విత్ ఫిష్ అనమాట. రెండు కూడా అవెన్లో పెట్టి ఇప్పుడు బేక్ చేస్తున్నాను. సో అది మా లంచ్. అండ్ పిల్లలకి సెపరేట్గా నేను కుక్ చేస్తాను, పిల్లలు అత్తయ్య వేరేగా తింటారు. మా చిన్ని ఆడడం అడగడం మొదలు పెట్టాడు, చాలా క్యూట్గా, చాలా హ్యాపీగా అనిపించింది. చిన్నిగా బుడ్బుడి అడుగులు వేసుకుంటూ ఉంటే, సో అది మీతో కూడా షేర్ చేయాలనిపించింది. సో అందుకని వీడియో తీసి క్యాప్చర్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇంకా చాలా మెమరీస్ అండ్ క్యూట్ మూమెంట్స్, ఫొటోస్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను. మీలో ఎవరైనా ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అయిపోయిందా? చిన్న బొమ్మకి ఈతాలి కదా, అక్కడ వెళ్తున్నాడు. అది హ్యాపీ అబ్బో నెమ్మదే లో అమెరికా లేకున్నాడు సినిమా. ఎందుకు నువ్వు అయ్యి? ఆల్రెడీ గడ్డి ఇంత పెరుగుతుంది, దానిలో ఇంకా వేస్తే ఇంకెంత పెరుగుతుంది ఆలోచించు. సురేష్ ఇక్కడ బ్యాక్ యార్డ్లో గ్రాస్ ఫీడర్ వేస్తున్నారు, అంటే గడ్డి బాగా పెరగడానికి చిన్న ఫీడ్ ఉంటుంది, అది వేస్తున్నారు. ఆల్రెడీ గడ్డి బాగానే ఉంది కదా అనుకోకండి, మధ్యలో కొన్ని కొన్ని ప్యాచెస్ కనిపిస్తున్నాయి కదా, సో అవి సరిగ్గా పెరగట్లేదు, అక్కడ ఇంకా కొన్ని ప్లేసెస్లో వేస్తున్నారు. సరే, నన్ను అడిగితే ప్రతాప్ అని వాళ్ళ ఇంట్లో లాగా గడ్డంతా పీకేసి ఆర్టిఫిషియల్ గడ్డేసుకొని ఓన్లీ ఆ చివరి మట్టుకు వదిలేసి ఆ మట్టికి తవ్వుకొని మొక్కలు వేసుకుంటే దాని అంత హ్యాపీ ఇంకోటి ఉండదు. అండ్ మళ్ళీ నేను కుకింగ్ స్టార్ట్ చేసేసాను పిల్లల కోసం, అలాగే అత్తయ్య కోసం. ఎగ్ అండ్ డ్రమ్ స్టిక్ మసాలా కర్రీ చేస్తున్నాను, అంటే ఎగ్ మునక్కాయ కర్రీ. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దానికోసం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి, అందులో మనం పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట, అంటే దానిపైన ఉన్న స్కిన్ బయటకు వచ్చేస్తే పల్లీలు కొంచెం మనకు ఫ్రై అయినట్టు. పల్లీలు ఫ్రై అయ్యాక అందులో కొంచెం ధనియాలు యాడ్ చేసుకోవాలి, అలాగే ఇందులో ఒక చెక్క, యాలక్కాయలు, లవంగాలు యాడ్ చేసి మనం మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి యాడ్ చేసిన వెంటనే మనం గసగసాలు యాడ్ చేసుకోవాలి. కొబ్బరి గసగసాలు త్వరగా ఫ్రై అయిపోతాయి, సో ఎక్కువసేపు మనం ఫ్రై చేయక్కర్లేదు. మనం ఎక్కువసేపు ఉంచేస్తే నల్లగా అయిపోయి మాడిపోతాయి, సో అందుకని జస్ట్ అలా వేసిన తర్వాత ఒక 15 సెకండ్స్ మనం అలా ఫ్రై చేసుకుని మనం తీసేసుకోవచ్చు. సో ఈ ఫ్రై చేసే దినుసులు మటుకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి, మనం హైలో ఫ్రై చేసుకుంటే మాడిపోతాయి. సో ఈ ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీలో ఒక ఉల్లిపాయని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో ఆవాలు,
జీలకర్ర వేసుకుని ఆవాలు చిట్పట్ అన్నాక అందులో పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇది వేసుకుని ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను యాడ్ చేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టొమాటో తీసుకుని దాన్ని మిక్సీలో ప్యూరీగా చేసుకుని అది యాడ్ చేసుకుంటున్నాను. టమాటో ప్యూరీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం పసుపు అలాగే కారం యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలా దినుసులన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. స్మూత్ పేస్ట్ రావాలంటే ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్న మసాలా దినుసులన్నింటినీ కూడా ఫస్ట్ మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకుంటే మనకి స్మూత్ పేస్ట్ వస్తుంది. లేకపోతే అన్నీ గ్రైండ్ అవ్వకుండా మధ్యలో అన్నీ పలుకులుగా తగులుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మనం ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ అలాగే 1 స్పూన్ చింతపండు పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మనం ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసుకుని ఇందులో ములక్కాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఈ ములక్కాయ ముక్కల్ని ఒక 15 మినిట్స్ నీళ్ళలో ఉడికించి తీసుకున్నాను. సో దానివల్ల ఏంటంటే మనకి త్వరగా ఉడుకుతుంది. కొన్ని కొన్నిసార్లు ములక్కాయలు ఏంటంటే గట్టిగా ఉంటాయి, మనం ఎంత వాటర్ పోసినా కూడా మనకి ఉడకవు అండ్ అలాగే ఉండిపోతుంది కూరలో గట్టిగా. మనం ఇలా ముందే ఉడికించి దాని తర్వాత కూరలో వేస్తే త్వరగా ఉడుకుతుంది అండ్ మనకి కూర కూడా త్వరగా అయిపోతుంది. ములక్కాయలు గ్రేవీలో మంచిగా కుక్ అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ఉడకపెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ మీద ఇలా ఘాట్లు పెట్టుకుని యాడ్ చేసుకుంటే ఎగ్స్ కూడా మసాలా అంతా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. సో ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకుని కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి. ఈ పాలు అనేది ఆప్షనల్, మీకు కొంచెం తీయటి టేస్ట్ వస్తుంది పాలు యాడ్ చేయడం వల్ల. మీకు అది వద్దు అని అనుకుంటే అది అవాయిడ్ చేసేయచ్చు. అండ్ దాని తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుని ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మళ్ళీ ఒకసారి 5 మినిట్స్ కుక్ చేసుకుంటే గ్రేవీ అంతా దగ్గరికి అయ్యి నూనె బయటకు వస్తుంది అన్నమాట. అప్పుడు మనకి కర్రీ మంచిగా రెడీ అయిపోయినట్టు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కావాలంటే ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది రోటీల్లోకి బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు పిల్లలకి డ్రెస్సెస్ తీసుకున్నాను, నేను ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నానో కూడా మీకు చూపిస్తాను, అలాగే వాటి ప్రైజెస్ కూడా నేను చెప్తాను, అలాగే నా కోసం ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. షాపింగ్ అయితే అయిపోయింది, చాలా డ్రెస్సెస్ కొన్నాము ఎంటర్ మనీకి. సో అవేంటో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా? సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది, అండ్ యాక్చువల్లీ ఇది టాప్ ఒకటే. టాప్ కి మనకి ఇలాగా బ్యాండ్ కూడా ఇచ్చారు. సో దీని మీద రాస్తుంది, ఐ మే బి స్మాల్ బట్ ఐఎమ్ బాస్. సో ఎవరికి సూట్ అవుతుంది ఎగ్జాక్ట్ గా? ఏంజల్ కి సూట్ అవుతుంది. సో అందుకనే ఏంజల్ కి తీసుకున్నాం ఇది. నెక్స్ట్ వచ్చి ఈ 2 డ్రెస్సెస్ తీసుకున్నాము. ఇవి మనకి రాంపర్ స్టైల్లో వస్తాయి. సో ఇది సెట్ అన్నమాట, ఒకటి యెల్లో కలర్ ఇంకొకటి పింక్ కలర్. సో చూసారు కదా, ఇది పింక్ది, బాగుంది. క్లాత్ చాలా బాగుంది, మెయిన్గా చాలా స్మూత్గా ఉంది. పిల్లలకి సెలెక్ట్ చేసేటప్పుడు నేను మెయిన్ అదే చూసాను, ఇద్దరికి స్మూత్గా లేకపోతే క్లాత్ అస్సలు నచ్చదు, వేసుకోరు మెయిన్గా. సో అందుకని ఇవి తీసుకున్నాను. ఇది పింక్ కలర్ వచ్చి ఇలా వచ్చింది, అండ్ ఇది యెల్లో కలర్. ఈ రెండు కలిపి $12. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ టాప్ తీసుకున్నాను. మెయిన్గా దీనికి హ్యాండ్స్ బాగున్నాయి, చూసారు కదా ఇలాగా చిన్నగా దీనికి ఒక చిన్న థ్రెడ్లా ఇచ్చారు. క్యూట్గా ఉన్నాయి హ్యాండ్స్, చాలా బాగున్నాయి. అండ్ ఆల్వేస్ క్యూట్ డిజైన్ కూడా బాగుంది. సో దీని ప్రైస్ వచ్చేసి $6. అండ్ తర్వాత ఇంకొక టాప్, ఈ టాప్ కూడా దీని ప్రైస్ వచ్చేసి $6. దీనికి హ్యాండ్స్ బాగా ఇచ్చారు ఇలాగా బుట్టలాగా. మెయిన్గా నాకు బుట్ట చేతులు అంటే బాగా ఇష్టం, పిల్లలకి క్యూట్గా అనిపిస్తుంది. సో అందుకని తీసుకున్నాను. అండ్ దీనికి బ్యాండ్ కూడా ఇచ్చారు. అండ్ తర్వాత ఈ డ్రెస్సెస్ తీసుకున్నాను. ఈ రెండు సురేష్కి చాలా అంటే చాలా నచ్చాయి. సో ఇద్దరికి సేమ్ మోడల్ తీసుకున్నాను. సో దీనికి ఇలాగా జీన్ ప్యాంట్ లాగా వచ్చింది అనమాట, పైనుంచి బెల్ట్స్ వచ్చి చాలా క్యూట్గా ఉంటుంది ఈ మోడల్ పిల్లలకి మెయిన్గా.
అండ్ లోపల మనకి ఒక చిన్న టీ-షర్ట్ ఇచ్చి దానికి లాగా హ్యాండ్స్ చాలా క్యూట్ గా ఇచ్చారు సో ఇది చాలా బాగుంది ఇదే కాదు వేరే టీ-షర్ట్ ఏమన్నా కూడా దీనికి పేర్ చేయొచ్చు ప్యాంట్ అయితే చాలా బాగుంది సో ఇద్దరికి సిమిలర్ తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి $13 తర్వాత ఈ పేర్ ఒకటి తీసుకున్నాను పైన yellow కలర్ టాప్ వచ్చింది అండ్ బాటమ్ వచ్చేసి ఇలా ఫ్లవర్ షేప్ లో లైట్ బ్లూయిష్ గ్రే కలర్ బాటమ్ వచ్చింది సో చాలా క్యూట్ గా ఉంది హ్యాండ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు సో ఇది సెట్ లా వచ్చిందన్నమాట దీని ప్రైస్ వచ్చేసి $12 ఇది ఒకటి తీసుకున్నాను అండ్ అలాగే టూ టాప్స్ తీసుకున్నాను ఐ లవ్ మై డాడీ మోర్ దాన్ యూనికార్న్స్ అంట ఇది కూడా చాలా క్యూట్ గా అనిపించింది సో ఇది సెట్ ఆఫ్ టూ అన్నమాట ఫస్ట్ వచ్చేసి ఈ టాప్ ఇచ్చారు ఇంకొకటి సెకండ్ టాప్ వచ్చేసి చిన్న చిన్న యూనికార్న్స్ తో మనకి మల్టీ కలర్ రెయిన్బో కలర్ టైప్ లో వచ్చింది సో చాలా క్యూట్ గా ఉన్నాయి రెండు టాప్స్ సో ఇవి తీసుకున్నాను అలాగే పజామా సెట్ కాంబో ఒకటి తీసుకున్నాను సో ఇది ఫోర్ పీస్ అన్నమాట అంటే టూ పేర్స్ వచ్చాయి అంటే టూ షర్ట్స్ టూ ప్యాంట్స్ వచ్చాయి సో బెస్ట్ టైం అని చెప్పి ఇది ఒక షర్ట్ వచ్చింది దానికి ఫుల్ ప్యాంట్ లాగా ఇచ్చారు అండ్ సెకండ్ పేర్ వచ్చేసి ఇలా అన్నమాట ఇది ఒక పేర్ వచ్చి దీనికి చిన్న షార్ట్ లాగా ఇచ్చారు సో టూ పేర్స్ వచ్చాయి ఇందులో దీని ప్రైస్ వచ్చేసి $12 అండ్ ఇంకొకటి ఇది యూనికార్న్ మోడల్ అన్నమాట దీనికి ఒక చిన్న హెడ్ బ్యాండ్ కూడా ఇచ్చారు సో ఇలా క్యూట్ గా ఒక చిన్న నాట్ ఇచ్చారు బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ యాక్చువల్లీ సో దానికి ఇలాగ చమ్కి చమ్కి డిజైన్ వచ్చింది ఏంజల్ కి ఇలా మనకి చమ్కీస్ లాగా ఉంటే దానికి చాలా ఇష్టం సో తనకు నచ్చి తీసుకుంది అండ్ ప్యాంట్ కూడా బాగుంది కలర్ఫుల్ గా రెయిన్బో కలర్ థీమ్తో చాలా క్యూట్ గా ఉంది మెయిన్ క్లాత్ చాలా బాగున్నాయి నేను ఇప్పుడు చూపించిన వాటి అన్నిటికి క్లాత్ అయితే చాలా బాగున్నాయి ఎందుకంటే చాలా మెత్తగా ఉన్నాయి మెయిన్ గా పిల్లలకి మెత్తగా ఉంటేనే ఇష్టపడతారు కొంచెం రఫ్ గా ఉన్నా కూడా వాళ్ళు చిరాకు పడతారు కదా సో నేను బట్టలు కొనేటప్పుడు మెయిన్ గా అదే చూస్తాను మెత్తగా ఉండాలి వాళ్ళకి క్లాత్ అని సో చాలా స్మూత్ గా చాలా బాగుంది టెక్స్చర్ కూడా సో ఇది ఒక సెట్ తీసుకున్నా సో ఇదొక సెట్ తీసుకున్నాను ఇది కూడా మనకి రాంపర్ మోడల్ లో వస్తుంది ఇది రెండు కలిపి ఇచ్చారు అనమాట సెట్ ఆఫ్ టూ ఇచ్చారు సో దీనికి ఫస్ట్ టర్న్ వచ్చేసి yellow మీద ఇలా మనకి చిన్న ఫ్లవర్ లేస్ లాగా వచ్చింది సో ఇది కూడా క్యూట్ గా ఉంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ మీద చిన్న చిన్న బటన్స్ వచ్చి ఇది కూడా చాలా క్యూట్ గా ఉంది సో ఇద్దరు వేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి $12 సెట్ అన్నమాట రెండు కలిపి $12 అలాగే వీళ్ళకి కొన్ని లెగిన్స్ తీసుకున్నాను ఇది ట్విన్ ప్యాక్ ఇది ఒకటి వచ్చింది అండ్ ఇది బటర్ఫ్లైస్ తో క్యూట్ గా ఉంది చాలా బాగున్నాయి చాలా అసలు మెత్తగా ఉంది క్లాత్ కూడా అసలు మొత్తుకుంది చాలా స్మూత్ గా ఉంది అండ్ దీనికి ఒక హెడ్ బ్యాండ్ కూడా ఇచ్చారు ఈ సెట్ వచ్చేసి $7 అన్నమాట $7 కి మనకి టూ ప్యాంట్స్ వచ్చాయి ఇందాక చూపించిన లాగే టూ ప్యాంట్ సెట్ ఇది కాకపోతే డిఫరెంట్ కలర్స్ ఇది ఇది ఒకటి రెడ్ కలర్ వచ్చింది అండ్ ఇది బ్లాక్ మీద చిన్న హార్ట్ సింబల్స్ లాగా ఇలా వచ్చాయి అండ్ ఇది $9 కి త్రీ ప్యాంట్స్ వచ్చాయి సో ఫస్ట్ ప్యాంట్ వచ్చేసి ఇలా మనకి ఫ్లవర్ థీమ్ లో వచ్చింది సెకండ్ ప్లెయిన్ కలర్ ఇచ్చాడు కొంచెం రెడిష్ పింక్ కలర్ ఇచ్చారు అండ్ థర్డ్ వచ్చేసి బ్లాక్ మీద ఇలాగ లైన్స్ లాగా వచ్చాయి సో ఈ త్రీ ప్యాంట్స్ సెట్ వచ్చేసి $9 ఇది కూడా చాలా మెత్తగా ఉంది చెప్పినట్టే సో ఆరవకి కూడా తీసుకుందామని చూసాం గానీ ఎక్కువ ఏం దొరకలేదు సో ఒక ఫోర్ పీస్ సెట్ ఒకటే తీసుకున్నాను నేను సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా yellow కలర్ వన్సీ అండ్ సెకండ్ దాని మీద చిన్న చిన్న డైనోస్ ఉన్నాయి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో అండ్ థర్డ్ వచ్చేసి బ్లాక్ మీద వైట్ లైన్స్ వచ్చాయి అండ్ ఫోర్త్ వచ్చేసి సిమిలర్ మనకి చిన్న డైనోస్ అవన్నీ ఉన్నాయి అండ్ ఇది బ్లూ కలర్ సో మొత్తం మనకి ఎన్ని పీసెస్ వచ్చాయి 1 2 3 4 సారీ 4 అన్నాను కదా 5 సో ఇది 5 పీస్ సెట్ అన్నమాట దీని ప్రైస్ వచ్చేసి
సో ఇది 5 పీస్ సెట్ అన్నమాట దీని ప్రైస్ వచ్చేసి $11 $11 కి మనకి 5 వన్సీస్ వచ్చాయి చాలా మంచి డీల్ అని చెప్పొచ్చు అండ్ దీనినే చూసారు కదా కడల్ స్క్వాడ్ అంటే చిన్న క్యూట్ గా ఉంది మామీస్ కడల్ స్క్వాడ్ యాక్చువల్లీ సో చూసారు కదా ఈ డ్రెస్సెస్ అన్ని తీసుకున్నాను పిల్లలకి చాలా క్యూట్ గా ఉన్నాయి అండ్ మెయిన్ మెటీరియల్ చాలా బాగుంది అండ్ ఇవన్నీ కూడా నేను రాస్ లో తీసుకున్నాను ఎప్పుడూ కూడా మేము మెసెస్ లో షాపింగ్ చేస్తాం కానీ ఫస్ట్ టైం రాస్ లో చూసాము అండ్ మంచి కలెక్షన్ ఉంది అక్కడ కూడా సో అక్కడ తీసుకున్నాను అండ్ మెయిన్ ప్రైసెస్ చాలా అఫోర్డబుల్ గా ఉన్నాయి సో మీకు కూడా కావాలంటే చెక్ చేయొచ్చు రాస్ కి వెళ్లి అండ్ దాని తర్వాత క్లేయర్స్ కి వెళ్ళాము క్లేయర్స్ అంటే అక్కడ మోస్ట్లీ యాక్సెసరీస్ ఉంటాయి జ్యువెలరీ అంటే మోస్ట్లీ హెయిర్ బ్యాండ్స్ కానీ హెయిర్ క్లిప్స్ కానీ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అలాగే మనకి బ్రేస్లెట్స్ ఇవన్నీ ఉంటాయి సో నేను కొన్ని తీసుకున్నాను అవి మీకు చూపిస్తాను ఇప్పుడు క్లేయర్స్ లో నేను వెళ్ళినప్పుడు బై 3 గెట్ 3 ఆఫర్ నడుస్తుంది అంటే 3 ఇయర్ రింగ్స్ కొంటే 3 ఇయర్ రింగ్స్ ఫ్రీ అనమాట సో నేను మొత్తం 6 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను సో అవి మీకు చూపిస్తాను ఇప్పుడు సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది నాకు చాలా నచ్చాయి ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్స్ అనమాట మోస్ట్లీ నాకు ఇలా హ్యాంగింగ్స్ ఉంటే చాలా ఇష్టం నేను ఎక్కువ ఇష్టపడతాను హ్యాంగింగ్స్ స్టడ్స్ అంత ఇష్టం ఉండదు ఎందుకంటే నాకు స్టడ్స్ అంత సూట్ అవ్వు అన్న ఫీలింగ్ సో అందుకనే మోస్ట్లీ హ్యాంగింగ్స్ తీసుకుంటాను సో ఫస్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి సో పెట్టుకుని చూపిస్తాను నాకు అసలు ఇయర్ రింగ్స్ పెట్టుకోకపోతే ఫేస్ అంతా ఏదోలా ఉన్న ఫీలింగ్ వస్తుంది సో కంపల్సరీ ఇయర్ రింగ్స్ మటు పెట్టుకుంటాను సో చూసారు కదా ఇలా వచ్చింది పైన ఒక ఫ్లవర్ వచ్చి కింద ఇలాగా పర్ల్స్ లాగా నాకు ఇంకో పర్ల్స్ బాగా నచ్చుతాయి ఇలా ముఖ్యంగా ఉంటే సో చూసారు కదా ఇలా కనిపిస్తుంది యాక్చువల్లీ ఇది అసలు తెలియట్లేదు అనుకుంటా ఇలా ఉన్నాయి ఇయర్ రింగ్స్ పెద్దగానే ఉన్నాయి ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ నేను ఇప్పుడు పెట్టుకోవాలంటే ఒకటే ప్రాబ్లం ఆరాన్ని ఎత్తుకున్నప్పుడు టక్క లాగేస్తున్నాను కానీ నాకు ఇష్టం అనమాట ఇలా హ్యాంగింగ్స్ ఎక్కువ అండ్ నేను తీసుకున్న ఇంకొక సెట్ ఇది సో ఇది వైట్ కలర్ మెటల్ లో వచ్చిన హ్యాంగింగ్ అనమాట ఇది కూడా క్యూట్ గా ఉంది అండ్ వీటిని క్లిపాన్స్ అంటారు మనకి ఇయర్ పియర్సింగ్ లేని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అనమాట సో జస్ట్ ఇలాగా మనం క్లిప్ ఇలా క్లోజ్ చేసేసి సరిపోతుంది సో ఇది నాకు డిజైన్ నచ్చి తీసుకున్నాను యాక్చువల్లీ సో ఇది సెకండ్ ఇయర్ రింగ్ సో చూసారు కదా కింది లాగా చిన్న లీఫ్ మోడల్లో అండ్ పైన కూడా స్టోన్స్ లాగా వచ్చాయి సో చాలా క్యూట్ గా ఉంది మనం పార్టీ వేర్ కి ఇది బాగుంటుంది అండ్ నెక్స్ట్ సెట్ వచ్చి ఇలా వైట్ మెటల్ లో ఉంది అండ్ దీనికి ముందు జిగ్జాగ్ డిజైన్ లో వచ్చి 2 హ్యాంగింగ్స్ లో వచ్చాయి ఇది కొంచెం ట్రెండింగ్గా ఉంది అండ్ చాలా క్యూట్ గా ఉంది సో ఇలా ఉంటుంది దీని డిజైన్ అండ్ పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది మెయిన్లీ వెస్టర్న్ అవుట్ఫిట్ మీద బాగుంటుంది అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా సింపుల్ గా అండ్ ఎలిగెంట్ గా ఉంది మనకి చిన్న చిన్న పర్ల్స్ కూడా ఒక సింగిల్ లైన్ లో వచ్చాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది మన ఇండియన్ అవుట్ఫిట్స్ మీద కూడా ఇది చాలా బాగుంటుంది నెక్స్ట్ సెట్ ఇది చాలా ఎలిగెంట్ గా ఒక సింగిల్ లైన్ ఆఫ్ పర్ల్స్ వచ్చింది అండ్ ఇండియన్ వేర్ మీద కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాను గోల్డ్ కలర్ హ్యాంగింగ్స్ అండ్ మనకి ఇలాగా మూన్ షేప్ అలాగే ఒక చిన్న స్టార్ షేప్ లాగా వచ్చింది ఈ మధ్యన ఇవి చాలా పాపులర్ అనమాట ఎక్కువ కనిపిస్తున్నాయి ఇలాగ మనకి మూన్ షేప్స్ కానీ లేకపోతే చిన్న స్టార్ షేప్స్ కానీ అలాగా సో చాలా క్యూట్ గా అనిపించింది ఇది కూడా తీసుకున్నాను సో చూసారు కదా ఇలా ఉంటాయి హ్యాంగింగ్స్ అండ్ చాలా మంచి డిజైన్ మనకి వెస్ట్రన్ మీద బాగుంటుంది ఇండియన్ వేర్ మీద కూడా చాలా బాగుంటాయి ఇవి అండ్ నెక్స్ట్ ఈ సెట్ ఆఫ్ 3 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇది నెక్స్ట్ ఈ సెట్ ఆఫ్ 3 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను క్యాజువల్ గా మనం బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటాయి సో ఈ 3 కూడా క్లిపాన్స్ అనమాట చెప్పాను కదా ఇయర్ పియర్సింగ్ లేని వాళ్ళు చక్కగా ఇవి పెట్టుకోవచ్చు సో ఫస్ట్ వచ్చేసి బ్లాక్ మెటాలిక్ కలర్ లో వచ్చింది అండ్ లీఫ్ షేప్ లో వచ్చింది చాలా లైట్ వెయిట్ ఉన్నాయి చక్కగా క్యాజువల్ గా వేసుకోవచ్చు మనం బయటకు వెళ్ళినప్పుడు అండ్ నెక్స్ట్ ఇది గోల్డ్ కలర్ లో లీఫ్ షేప్ లా వచ్చింది అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయి క్యాజువల్ గా వేసుకోవడానికి ఇవి వచ్చేసి సిల్వర్ కలర్ క్లిపాన్స్ ఇవి కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి చిన్న చిన్న లీవ్స్ డిజైన్ వచ్చి క్యాజువల్ గా ఏంటి పార్టీస్ కూడా బాగానే ఉంటాయి ఇది 3rd పేర్ నేను తీసుకున్న కాంబోలో సో 3 కలిపి $13 అనమాట అండ్ మిగతావన్నీ ఒక్కొక్క ఇయర్ రింగ్ $13 సో నేను 3 కొంటే 3 ఫ్రీ వచ్చాయి అండ్ అలాగే నాకు ఇప్పుడు 8 పేర్స్ వచ్చాయి ఎందుకంటే 3rd వచ్చేసి నేను 3 కాంబో తీసుకున్నాను కదా
సో అవి నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ అలాగే పిల్లలకి నేను తీసుకున్న డ్రెస్సెస్ ఈ షాపింగ్ హాల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి ఎందుకంటే మీరు ఎన్ని ఎక్కువ లైక్స్ ఇస్తే అంత త్వరగా మన వీడియో కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ డు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ నా పేరు శ్వేత నేను లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను మీకు తప్పకుండా నచ్చుతాయి నా ఛానల్లో ఇంకా చాలా బ్లాగ్స్ కూడా ఉన్నాయి ప్లీజ్ డు చెక్ ఇట్ అవుట్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై.